దేవునికి మహిమ కలుగును కాక రైట్ ఒక రెండే రెండు మాటలు ఉదయం ప్రభు మనందరితో నాతో మాట్లాడన్న వారు ఉదయం నాతో మాట్లాడన్న వారు కలియో చెప్పండి చాలా సంతోషం కీర్తన ముప్పై వచ్చాయము కీర్తనలు ముప్పై వచ్చాయము పదకొండు పన్నెండు మాటలు చదువుడా నా ప్రాణము మౌనముగా ఉండక నిను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోనేపట్టను విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు ఈ పాయింట్ అందరం కలిసి చదువుదాం నీవు చదువునా నా గోనేపట్ట విడిపించి నా గోనేపట్ట విడిపించి సంతోష నాకు ధరింపజేసి సంతోష వస్త్రము నాకు ధరింప నా దేవా నా దేవా నిత్యం చప్పట్లు కొడదాం స్తోత్రం దేవుడికి మహిమ కలుగును కాక నీవు నా గోనె బట్ట విడిపించితివి గటక చెప్పండి నీవు నా గోనె బట్ట విడిపించితివి ఈరోజు ఉదయకాలం మనం విన్నది ఏంటిదంటే నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు దావిదు ఇంటి ఓపెనింగ్కి అందరినీ పిలిచాడు అయ్యగారికి సమయాన్ని ఇచ్చారు ఇంటి ఓపెనింగ్కి దేనికి పాట పాడడానికి కాదు సాక్ష్యానికి సమయం ఇస్తే అయ్యగారు గానమే రాసేసాడు అలలుయా ఆ సాక్ష్యంలో ఏమని చెప్పాడంటే మొత్తం చెప్పుకుంటూ వచ్చి వచ్చి పొద్దున పదకొండవ మాటలో ఏమని సాక్ష్యం చెప్పాడంటే అయ్యా నా అంగళార్పును నాట్యంగా మార్చావయ్యా అన్నాడు పన్నెండో మాటకు వచ్చేసరికి అయ్యా గోనె బట్ట కట్టుకున్న నన్ను నువ్వు విడిపించినందుకైనా నీకు స్తోత్రం అయ్యా ఏమి దావిదా ఎంత మంచి రాజువి గొప్ప రాజువి నలభై సంవత్సరాలు రాజుగున్న గొప్పవాడివి నాకు ఒక రోజులో రాలేదండి ఈ ఆనందం ఈ ఐశ్వర్యం ఈ సంతోషం ఒకప్పుడు గోనె బట్ట నేను కట్టుకున్నాను ఏం కట్టుకున్నాను చెప్తాను వినండి చక్కగా చెప్తాను వినండి రెండే రెండు మాటలు ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టాను గోనె బట్ట గట్టిగా గోనె బట్ట ఉంటుంది గోనే బట్ట ఎక్కడ వాడతారు మీ ఇంటి ముందు కిచెన్ ముందు బాత్రూం ముందు గడప ముందు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడ గోనె కాలేసి హలో చీప్ వేరు చీఫెస్ట్ వేరు మీకు అర్థమైందా చీప్ వేరు చీఫెస్ట్ వేరు హలో మనకి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అవునా మన దేవుడు చీప్ మెటీరియల్ నుండి అంటే మట్టిలో నుండి చీఫెస్ట్గా మానవుడిని నా దేవుడు చేస్తున్నాడు కొట్టండి ఒక చీప్ మెటీరియల్ తృణీకరింపబడిన మెటీరియల్ గోనె బట్ట అందరి ద్వారా తొక్కబడేది ఈ రాత్రి ప్రభు స్తుతి ఆరాధనలో నీతో మాట్లాడుతున్నాడు తొక్కబడిన నిన్ను అమూల్యమైన విశ్వాసిగా అయిన రక్తము ద్వారా కడగబడి మార్చిన గొప్ప దేవునికి చక్కట్లు కొడుతూ తొక్కబడిన నువ్వు ఎంత తొక్కబడతావో ఎంత తొక్కబడతావో ఎంత నలగొట్టబడతావో ఆ గోనె పట్టే వాళ్ళే నువ్వు నలగొట్టబడగలితే దేవుడు నిన్ను విడిపించును గాక మొరదకాయ ఏం ధరించుకున్నాడు గట్టిగా గట్టిగా నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా తగ్గింపుతో కూడిన ప్రార్థన ఉండు నువ్వు కాక మొరపెట్టు మొరపెట్టు మొరొపెట్టు ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు దావిది గారి సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం తన గృహ గృహప్రతిష్ఠలే సాక్ష్యాన్ని చెప్పాడు నేను ఎన్నోసార్లు నీ మాటలు చదివాను కానీ నాకు భలే ఆశ్చర్యం వేసింది గృహ ప్రతిష్ఠ ప్రతిష్ట గానము దాని పేరు గృహ ప్రతిష్ట గానము నీ జీవితంలో దేవుడు నిన్న ఒక ఆత్మ సంబంధమైన గృహముగా నా దేవుడు మార్చున్నాను నువ్వేం తెలుసా ఆత్మ సంబంధమైన ఇల్లు అలెలుయా నేను చాలా స్థలాలకి వెళ్ళినప్పుడు ఈ గృహము గురించి దేవుని వర్తమానాన్ని అందిస్తున్నప్పుడు నాలుగు మాటలు చాలామంది ఆ మాటలు కూడా విన్నారు హౌస్ 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 ఇంగ్లీష్లో హౌస్ తెలుగులో చెప్పండి దేవుడికి స్తోత్రం కలుగును గాక మొదటి మాట ఎచ్ అని చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పవచ్చుగా అంబుల్ అంబుల్ అంటే ఏంటి విధేయత హలలుయా హలూయా నేను ఎన్నోసార్లు మాటలు చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషాన్ని అనుగ్రహించింది ప్రైజ్ ఆర్ ప్రైజ్ ఆర్ ఒకసారి ఎవరికైనా గుర్తుకుంటే చెప్పండి అంబుల్ కాదనుకుంటా హాస్పిటాలిటీ రైట్ మా కొడుకు బాగా చెప్పాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక హాస్పిటాలిటీ అంటే తెలుగులో ఆతిథ్యం ఇచ్చుట ఆమెం చెప్పండి హెచ్ అంటే ఏంటిది హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చుట ప్రియమైన దేవుని మిట్లారా ఆతిథ్యం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి నీ ఇంటికి గెస్ట్లో వస్తున్నారు ఏం చేస్తావు ప్రాముఖ్యమైన గెస్ట్లు వస్తున్నారు నీకు కావలసిన వారు వస్తున్నారు బంధువులు వస్తున్నారు దేవుడికి స్తోత్రం కలుగును గాక సరే మీకు అర్థమైన భాషలో చెప్తా హలోయ అత్తగారు మామగారు వస్తే ఆతిథ్యం వేరు అమ్మొస్తే అబ్బా బలేనవ్వుకుంటున్నారు మీకు అర్థం కావాలని చెప్తా అమ్మొస్తే ఆతిథ్యం అత్త మామొస్తే ఇప్పుడే కిడ్నీలో రాయి పడ్డదయనో అమ్మ అమ్మ అమ్మొస్తే ఏ రాయే లేదు కదా ఎంత ఎంత మంచిగా నవ్వుకుంటున్నారండి అబ్బా మా జీవితంలో కూడా ఇదే జరిగింది కదా అన్నట్టు నవ్వుతున్నాను నేనంటాను ఇది శరీర సంబంధమైన ఆతిథ్యం నంబర్ వన్ దేవునికి నువ్వు నీ గుండెలో ఆతిథ్యం ఇచ్చుదు కాక కొటు కొటు నీ గృహంలో నీ ఇంటిలో దేవుడు మొదటి స్థానమును పొందును కాక ఆతిథ్యం ఆతిథ్యం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఆతిథ్యం దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి ఆతిథ్యం ఇచ్చిన ఇచ్చినవాడు ఎవరైతే దేవుడికి ఆతిథ్యం ఇస్తాడో అతడు విధేయుడు స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక దావిదు దినము దినమంతా కూడా బైబిల్లో రాయబడి ఉంది ఏడు మార్లు దేవుడిని స్థుతించేవాడు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు ఎన్ని మార్లు ప్రార్థన మూడు మార్లు ప్రార్థన స్థుతి ఏడు సార్లు దేవుడికి స్తోత్రం గాక నీవు ఎక్కడ నిలబడినా దేవుణ్ణి స్తుతించే విశ్వాసిగా గాక మొదట ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి గట్టిగా నీ గుండె గుడిలో ఎవరు ఉండాలి ఎవోవ ఉండును గాక రెండో మాట చెప్తాను హెచ్ ఓ హౌజ్ అంటే ఏంటిది నెంబర్ వన్ హెచ్ హెచ్ అంటే ఏమని చెప్పాను హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఓ అనగా ఒబీడియన్స్ చెప్పండి గట్టిగా ఒబీడియన్స్ అంటే ఏంటిది విధేయత స్తోత్రం కాక ఒబీడియన్స్ అంటే ఏంటి గట్టిగా చెప్పండి విధేయుడు దేవుడికి స్తోత్రం సంఘానికి శిరస్సు ఏంటి సంఘానికి శిరస్సు ఎవరు గట్టిగా ఇంటికి శిరస్సు అబ్బా మళ్ళీ చెప్పుకున్నారు దేవుడికి స్తోత్రం హలోయ ఇంటికి శిరస్సు పురుషుడు మరి సంఘానికి శిరస్సు ఏసు ఆ ఏసేకు నువ్వు విధేయుడిగా ఉంధవు కాక క్రీస్తు శరీరమణిడి సంగమా క్రీస్తు శరీరమణిడి సంగమా దేవుని రక్తము ద్వారా కడగబడిన సంగమా ఆయనకి విధేయులుగా ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు నిన్ను బలపరుచును కాక విధేయత చాలా ప్రాముఖ్యమైంది విధేయత విధేయత మనం ఆయనకు లోబడాలి ఆయన మాటకు లోబడాలి ఆయనకి విధేయులమై ఉండాలి ఎంత విధేయత కలిగి ఉంటావో విధేయులను నా దేవుడు అంతగా ఘనపరుస్తాడు లా హలో బాగున్నావా బాగున్నానయ్యా సరే ఒక ఓడ కడతావా ఆ కడతానయ్యా ఏమైనా కార్పెంటరా లేకపోతే ఏమైనా ఏమైనా ఆలోచన ఉందా ఆయనకి ఒక స్కేల్ ఉందా ఒక పెన్సిల్ ఉందా ఒక ఆర్కిటెక్చరా ఒక మేస్త్రి ఏమైనా ఆలోచన ఉందా జస్ట్ దేవుడు చెప్పాడు అంతే అన్నిటికీ ఓకే 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 అంటున్నాడు కట్టేశాడు ఫ్యామిలీని పెట్టుకొని ఓడ కట్టేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగా విధేయత గురించి చెప్తున్నా వినండి మళ్ళా అంటాడు అన్నిటిని రెండేసి చెప్పిన ఓడోళ్ళనికి తీసుకురా ఓడనికీ తీసుకురా అంటున్నాడు అయ్యా ఇది ఎలా జరుగును నీకు నాకైతే అసలు కాదు ఓ పిల్లిని పట్టుకోవడానికే ఒక కోడిని పట్టుకోవడానికే నాటు నాటుకోడా నాటుకోడేనా నాటుకోడి కోడి పట్టుకోవడానికే మాకు వండి పెడతామని చెప్పి రెండు గంటలకు రమ్మంటారు మూడు నాలుగు గంటల వరకు దాని వెనకల్లా తిరుగుతారు వండి పెట్టకుండా ఓ కోడే నీకు దొరికినప్పుడు ఓ పిల్లినే పట్టుకోలేని నువ్వు ఓ కుక్కలనే పట్టుకోలేని నీవు అయ్యా ఎంత విధేయుడవయ్య నువ్వు గమనించండి మాట నోవవు దేవుడు నోవవుతో మాట్లాడుతున్నాడు రెండేసి చెప్పున నా దగ్గరికి తీసుకొని రావలేను ఈ మాటకి నోవు ఏ మాట ఇచ్చాడండి విధేయుడుగా మౌనమైపోయాడు పరలోకమందు ఉన్న దేవుడు అది మనసులో పెట్టుకొని అబ్బా దొరికితే ఇటువంటి వాడు నాకు దొరకాలి ఐ మీన్ ఆ నో స్థలంలో నువ్వు నిలబడదువు గాక వెంటనే ఏమని రిలీజ్ చేశాడు తెలుసు ఆర్డరు నో అవన్నీ రెండేసి చెప్పు నా ఓడలోనికి వచ్చును గాక నీవు విధేయత కలిగి ఉంటే ఆశీర్వాదాలు నీ దగ్గరకు వస్తాయి నీవు పరుగులెత్తవలసిన అవసరము లేదు దేవుడికి స్తోత్రం అవి కఠినమైనవైనా అవి ఇబ్బందికరమైనదైనా ఏసు నామంలో మైనము వలె నా దేవుడు కరిగించబోతున్నాడు రాత్రి దేనివలే గట్టిగా మైనం వలె నా దేవుడు కరిగించబోతున్నాడు విధేయుడిగా ఉండు దేవుని కృప నీకు తోడుగా ఉండు నువ్వు కాక ఎన్ని చెప్పావు నెంబర్ వన్ హెచ్ హాస్పిటాలిటీ ఆతిథ్యం హెచ్ట నెంబర్ టూ ఓ ఒబీడియన్స్ గట్టిగా చెప్పండి అనగ విధేయత తర్వాత యు యూ యూనిటీ అని చెప్పండి గట్టిగా మంచి మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి రనూ నేను ఇక మీటి ఇంగ్లీష్లోనే వర్తమానం చెప్పబోతున్నా అబ్బా యూనిటీ అనండి గట్టిగా తెలుగులో తర్జుమా అది అమ్మ మీరు మిమ్మల్ని ఊరుకొని నేను నాకు చెప్తా ఉండాలి యూనిటీ అంటే ఏంటి ఐక్యత ప్రైజ్ అలాడ్ సంఘానికి ఏం కావాలి నోరు తెరవండి కుటుంబానికి ఏం కావాలి ఏం కావాలి పెద్దలకి ఏం కావాలి పరిచారకులకేం కావాలి సండే స్కూల్లోకి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి దేవుడికి స్తోత్రం అందరి మధ్యలో ఐక్యత సమాధానకర్త షాలోము రాజు ఆయన గొప్ప సమాధానం ఒక్కొక్కరికి ఇచ్చును గాక కాక ఆమెన్ గట్టిగా వెళ్ళి చెప్పండి పాముకు పడుతుందా గట్టిగా ఎలక పిల్లికి పడుతుందా నీకు కుక్కకు పడుతుందా ఛీ కొంతమంది ఆ కుక్కల్ని పెంచుకుంటా నా పప్పి నా పప్పి నా పప్పి మన అయ్య అసలు కుక్కల్ని పెంచొద్దంటాడు అవునా కాదా వాక్ విత్ గాడ్ నాట్ విత్ డాగ్ ఉల్టా చేసుకోండి గాడు డాగు మీకు డాగ్ కావాలా గాడు కావాలా గాడు కావాలన్న వాళ్ళ కలీలుగా చెప్పండి డాగ్ కావాలన్న వాళ్ళ కలీలుగా చెప్పండి దేవుడికి స్తోత్రం కలుగును గాక నువ్వు గాడుతోటే నడవాలి కానీ డాగుతో నడవద్దు ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రైజ లాడ్ ఒక అద్భుతమైన విషయాన్ని రాత్రి నేను మీకు చెప్తాను దేవుడికి స్తోత్రం కలుగును గాక మనిషికి సింహానికే పడదు పిల్లికి గట్టిగా పిల్లికి ఎలకకు పడదు పాముకు ముంగిసాకి పడదు అద్భుతం నోవా ఓడలో పాము అక్కడనే ఉంది ముంగిసా ఉంది సమాధానం సింహం అక్కడి ఉంది నో ఫ్యామిలీ అక్కడ ఉంది సమాధానం అలా లూయా పిల్లక్కడ ఉంది ఎలక అక్కడ ఉంది సమాధానం ఆ ఓడలో దేవుడు ఉన్నాడు నీ ఇంటి అనే ఓడలో నీ మందిరం అనే ఓడలో సర్వశక్తి కలిగిన క్రీస్తు ఉండును కాక ఉండును కాక ఉండును కాక హేమన్ అపోస్తుల బోధ ఎందును అపోస్తుల ఎందును అపోస్తుల ఎందును అపోస్తుల ఎందును ఏడా ఏడా తేగా ఏడా ఉపాస ప్రార్థనలకి మనం ఎడ తెగకుండా గొలుసు ప్రార్థన చేస్తూనే ఉంటాం హలలుయా హలలుయా నీ ఇంటి పేరు వేరు నా ఇంటి పేరు వేరు అన్ని వేరు వేరు వాళ్ళమే మనం దేవుడికి స్తోత్రం గాక క్రీస్తుని బట్టి మనం ఐక్యపరచబడిన వారిగా ఉన్నాం ఆమెన్ 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 ఏ ఈ కులం ఏ ఆ కులం ఛే ఇప్పుడు ఈ కులం లేదు ఆ కులం లేదు ద్వారా కడగబడి చేతులతో వారిగా దేవుడు మార్చున్నా ఇది ఐక్యపరచబడిన దేవుని ఆత్మా హలో కొన్ని ప్రాంతాలకి వెళ్తే ఈ సంఘం ఒక కులానికి సంబంధించింది అవునా కదా ఐఎమ్ రైటర్ నాట్ ఈ కులమోలే రావాలంట ఆ సంఘానికి ఆ కులములు రావద్దంట నేనంటు ఈ తోలు శామ్సోన్ పాస్టర్ గారు తోలు తీసేస్తే ఈ జాయ్ అనేటోడు తోలు తీసేస్తే ఏసు రక్తమే జేమ్ మీరు ఎవ్వరి అందరిని బయటికి పంపించేసి జేమ్ సాయి గారికి ఆ బాధ్యత ఇచ్చినామనుకోని మా ఇద్దరు తోలు తీసేసాడు మా తలకాయలు పక్కన పెట్టాడు మా కాలు పక్కన పెట్టాడు మా ముద్ద ముక్కలు చేసి మా ఇద్దరిది టేబుల్ మీద పెడితే ఎవరు శాంసోన్ పాస్టర్ ఎవరు జాయ్ పాస్టర్ నువ్వు గుర్తుపడతావా నోరు తెరవాలి బా ఏసయ్య రక్తము ద్వారా నువ్వు కడగబడినవు గ నువ్వు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ఐక్యపరచబడిన వాడివి ఆహా ఇవన్నీ మానేండి ఏసు రక్తమే గట్టిగా చెప్పండి స్తోత్రం కూర్చోండి స్తోత్రం స్తోత్రం హలలుయా హలలుయా సేవకుల్లో కూడా పిచ్చుంది విశ్వాసిలో పిచ్చుంది ప్రతి ఒక్కళ్ళు ఒక పిచ్చి ఉంది ఇట్లనే యాంకర్చి పడిగిపోతే ఒకడు వచ్చాడంట ఈ సేవకుడు ఆ పడిపోయిన ఆ పడిపోయిన యాంకర్చి తీసి ఇది నీ రుమాల అని అడిగాడంట ఏమన్నాడు ఇది నీర మనం అందరం వేసి రక్తం ద్వారా కడగవాడి కొట్టరేంటి కొట్టరేంటి ఐక్యపరిచిన దేవుని ఆత్మ దేవుని ఆత్మ అల్లాడుచున్న దేవుని ఆత్మ ప్రైస్తులు ఆడు ప్రైసలాడు అందుకనే మన బల్ల ఒకే జగ్గులు ఇచ్చేవాడు ఆమె ఇప్పుడు కోవిడ్ వచ్చింది కనుక దాన్ని కొద్దిగా వేరు చేస్తున్నాం దేవుడికి స్తోత్రం హల ఇప్పటికీ ఏ కూటాలకి వెళ్ళినా అందరం కలిసే తింటాంగా హల ూయా హల చక్కగా సమాధానం ఉంటాం కదా ఐక్యపర్చిన దేవుని ఆత్మ నీ తోలు తీసేస్తే నా తోలు తీస్తే ఎవడు గుర్తుపెట్టలేడో సో అన్నిటిని విడచి ఐక్యత చేత నా ప్రభు నింపు నువ్వు గాక ఆ ఓడలో నైక్యత ఈ ఓడలో ఉండు నువ్వు గాక ఏం చెప్పా నంబర్ వన్ అంటే అద్భుతం నెంబర్ టూ ఓ తెలుగులో ఉంటారా త్రీ అంటే నెక్స్ట్ ఎస్ హల్యూయ చెప్పండి సెక్యూరిటీ తెలుగులో ఏంటి భద్రత హలలుయ సెక్యూరిటీ అంటే ఏంటి దేవుడికి స్తోత్రం నిన్ను కాపాడువాడు కొనుకాడు నిద్రపోడు దొంగలు చచ్చిపోయారు దొంగలు చచ్చిపోయారు బిడ్డ స్వరాన్ని విని తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు బిడ్డ కాపాడబడింది తల్లిదండ్రులు కాపాడబడ్డారు ఇల్లు కూలిపోయింది దొంగలు చచ్చిపోయారు ప్రైజలాడ్ ప్రైజలాడ్ కుక్కలు పెట్టుకున్న నువ్వు పెంచుకున్న పెంపుడు కుక్కనే నేను చంపేస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు గన్మ్యాన్ అవసరంలే నా దేవుడే గన్మ్యాన్ అరే గన్ మ్యాన్లున్నా చచ్చిపోతున్నారు అవునా కదా అవునా కాదా గన్ ఉన్నా చచ్చిపోతున్నారా లేదా గట్టిగా చెప్పండి నీకు ఏ గన్ మ్యాను అరణ్యంలో నిలబడిన ఒంటరి వాడవే యాకోబ్కి ఏ గన్నుంది చేతిలో చెప్పండి ఏ గన్ను లేదు రాయే గన్ను అద్భుతంగా పడుకున్నాడండి మనకి కర్లాను దిండు లేకపోతే నిద్ర రాదు ఒక దిండు ఉంది నా దగ్గర ఏడో తరగతి నుండి వాడుతున్నా ఎన్నో తరగతి చెప్పండి ఇప్పుడు ఏ తరగతి ఏ తరగతులు లేవు ఇంకా పుస్తకంలో ఏడో తరగతి నుండి హాస్టల్కి పంపించింది మా అమ్మది దేవుని మహాకృప ఇక చెప్పలే మొత్తాన్ని మా పాస్ట్రమ్మ కొత్తగా రెడీ చేసింది ఇదే స్పాంజ్ తీసి మా అత్తమ్మ కొత్త దిండు చేసింది దాన్ని అది వేసుకుంటే నేను నిద్ర వస్తుంది అద్భుతంగా నువ్వు మూడు వేలుది పెట్టినా నాలుగు వేలది కొనిచ్చారు ఎవరో రాబర్ట్ పాస్టర్ గారు నాలుగు వేలు కొనిచ్చారు వత్తలేదు నిద్ర ఇది వేసుకుంటే వస్తుంది యాకోబు ఏమేసుకున్నాయి అది తలకి రాయి క్రీస్తు అనబడిన బండ ఈ బండే నా జీవితానికి ఆధారం అదే సెక్యూరిటీ ఎలుగు మంటలు రావా వస్తాయి సింహం రాదా వస్తాయి సమస్యలు రావా వస్తాయి అన్నిటిని ఎదుర్కొనే కృప నా దేవుడు నీకిచ్చు నొక్కాకా ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఫ్యామిలీని ఎక్కమన్నాడు ఓడలానికి ఫ్యామిలీని ఎక్కమన్నాడు ఫ్యామిలీ అంతా ఎక్కింది ఫ్యామిలీ అంతా ఎక్కింది మనం అన్ని పనులు చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోపటే వేసుకుంటావు ఇంటి బయటకు చెయ్యే స్థానం వేస్తావా ఏమో వాళ్ళు కూడా ఉన్నారేమో కొద్దిగా ఎక్స్ట్రా మైండ్ పని చేస్తా ఉంటుంది వాళ్ళకి ఇంటి లోపట వేసుకుంటావా బయట వేస్తావా అరే చెప్పండి దేవుడికి స్తోత్రం నోవు నువ్వు లోపలికి వెళ్ళిపోవు నువ్వు లోపలికి వెళ్ బయట నుంచి తాళం వేసాడు ఎవరు వేసుకోవాలి వాస్తవం తాళం గట్టిగా ఈ నోవైటువంటి ఉంటాడు తెలుసా అంత లోబడినోడు ఈ పనికి మాల్లో ఒక గ్యాంగ్ ఉంది కదా నీళ్ళలో కొట్టుకోపోయే గ్యాంగ్ నోవు డోర్దివా డోర్దివా ఓపెన్ చేసేస్తాడు మళ్ళీ చెత్త అంత లోపలికి పవిత్రంగా ఉన్న ఓడ అయిపోతుందని దేవుడు ఎరిగి బయట తాళమేసి ఆ కుటుంబాన్ని కాపాడాడు నీతిమంతుడు నిందారహితుడు బాబా ఏం బిరుదులు పొందాడు నీ స్తోత్రం కలుగును అటు బిరుదు బిరుదుని రాత్రి నువ్వు పొందుదువు గాక ఆ దేవుడే నీకు సెక్యూరిటీ కాపాడబడతావు నీ అంగలార్పును నీ కన్నిటినీ దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడికి స్తోత్రం గాక అట్టి సెక్యూరిటీ నీకు నీ కుటుంబానికి ఇచ్చును గాక కాక ఎందు చెప్పా ఎందుకు చెప్పా ఇంకొట్టి ఉందా ఈ అనొచ్చుగా మనం ఇంగ్లీష్ సంఘం అండి అనండి ఈ ఈ అనకండి ఈ దేవుడికి స్తోత్రం అంటే ఎటర్నిటీ ఎటర్నిటీ తెలుగులో నిత్య జీవము చప్పట్లు గట్టిగా నిత్య జీవము నంబర్ వన్ నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి నంబర్ టూ విధేయుడుగా ఉండాలి నంబర్ త్రీ నంబర్ ఫోర్ ఆయన సెక్యూరిటీ నీకు ఇస్తాడు నంబర్ ఫైవ్ నిత్య జీవాన్ని సంఘం పొందుదురుగాక శాశ్వతమైన కృప శాశ్వతమైన కృప శాశ్వతమైన దేవుడు నీకు ఇచ్చును గాక అక్కడ మాట యోవన దేవా నిత్యము నేను స్థుతించదను నువ్వు ఇంటిగా కట్టబడినప్పుడు నిత్యము దేవా నన్ను ఒక ఇంటిగా కట్టినందుకై నీకు స్తోత్రం నన్ను ఒక విధేయుడిగా మార్చినందుకే నీకు స్తోత్రం నాకు సెక్యూరిటీ ఇచ్చినందుకే నీకు స్తోత్రం నాకు నిత్య జీవం ఈ స్తోత్రం అని నిత్యము ఒకరోజా గట్టిగా చెప్పండి ఒకరోజా నీకు ఉన్నంత కాలం నీ చివరి ఆయుష్ వరకు నీ చివరి దినం వరకు దేవుని స్తుతించుదువు గాక అమ్మ పడు మా అమ్మ పడకలో పడుకొని పడుకొని కూడా ఉదయ కాలమే స్తోత్రం స్తోత్రం మా అమ్మచ్చి మాచి తెలుసా మాచి తెలుసా మాచి అదిగో అక్కడ ఆ మంచం మీద పడుకొని ఈ కింద ఈ కింద పచ్చిభూతులు గంటలకే స్టార్ట్ అయితే మా మా అమ్మచ్చి లేచి స్తోత్రం స్తోత్రం సోత్రం 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 స్తోత్రం అంటుంటే ఆ స్తోత్రానికి కింద వికెట్లు పోయాయి అంటే స్తోత్రములో బలము కలదు ఏమే స్థుతిలో బలము కలదు నిత్యము శ్రమైనను పాదైనను కష్టమైనను అది ఏదైనను నిత్యం యోవాని స్థుతించు ఈ కష్టకాలమందు యోవాను స్థుతించుదువు కాక అంతమంది స్థుతించడానికి ఇష్టపడుతున్నారు అప్పుడు ఒక అద్భుతమైన ఇంటిగా దేవుడు మార్చబోతున్నాడు ఏమేన్ దావిదు గృహ ప్రతిష్ట జరిగినట్లుగానే మన ఆత్మ సంబంధమైన ఇంటిని నా దేవుడు కట్టబోతున్నాడు ఇంట్లో ఏమేమి ఉండాలి తకటక చెప్పండి నంబర్ వన్ నంబర్ వన్ అందరు చెప్పండి అందరూ నెంబర్ టూ ఎంత అల్లుగున్నారు అలిం కావాలా గట్టిగా చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ సంఘం చేసేశారు మీకు అది ఎంత బాగా చేశారు తెలుగు రాదు వాళ్ళకి అంత ఇంగ్లీషే హాస్పిటాలిటీ హలలో ఆతిథ్యం ఇచ్చుట నంబర్ టూ ఇంగ్లీష్లో చదవండి చదవండి అండి వస్తుంది నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ అతి గృహముగా దేవుడిని నిన్ను మార్చును గాక మార్చును గాక స్థుతుల మధ్యలో ఆసీనుడు స్థుతించు స్తించు స్తుంచు నిన్నోరార నువ్వు దేవుడిని స్థుతించుదువుగాక propagala de urdinibala para chuno gaka